ప్రతి మతంలోనూ దేవుడు దేవతల ఆరాధన ఉంది సంప్రదాయాలు కొలిచే విధానాలు వేరువేరుగా ఉన్నాయి కానీ మూలం అర్థం పరమార్థం ఒక్కటే అలానే హిందూ సనాతన ధర్మంలో ఎన్నో సంప్రదాయాలు వేల ఏళ్ల నుంచి కొనసాగుతున్నాయి అలాంటి వాటిల్లో తాంబూలం ఇవ్వడం ఒకటి తమలపాకులో తాంబూలం ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రపంచంలోనే అత్యంత పురాతన మతమైన హిందూ సంస్కృతి ఎక్కువగా ప్రకృతిని ఆరాధించటం అలాగే పూజించటానికి ప్రాధాన్యతనిచ్చింది మనకు సంబంధించిన ఏ పండుగ తీసుకున్నా కూడా అందులో ప్రకృతి ఆరాధన మిళితమై ఉంటుంది ఉగాది పండుగకి వేప చెట్టు సంక్రాంతి పండుగకు రాసులు పశు సంతతి పట్ల ప్రేమ చూపటం అలాగే వినాయక చవితి అంటే నానావిధ ఫల పత్ర పుష్పాలతో స్వామిని అర్చించటము ఉంటుంది ఇలాంటి విశిష్టమైన సంస్కృతి మరి ఇతర మతంలోనూ మనం చూడలేం హిందూ సంస్కృతిలో తాంబూలానికి అంటే తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కొందరు దేవుళ్లకు నిర్ణీత సంఖ్యలో తమలపాకులతో పూజ చేస్తారు తమలపాకుల తాంబూలం కూడా మన సంస్కృతిలో విశిష్ట స్థానం ఆక్రమించింది అంతేకాదు ఆయుర్వేదం కూడా ఆరోగ్యానికి తమలపాకు సేవనాన్ని సూచిస్తోంది అందరూ దేవుళ్లకు తమలపాకులతో పూజలు చేయటం ఉన్నప్పటికీ కూడా ఆంజనేయ స్వామివారికి ఆకు పూజ అత్యంత ప్రీతికరమైందని చెప్తారు శతపత్ర పూజ చేస్తే వివిధ దోషాలకు పరిహారం చెల్లించినట్లే అని ఒక నమ్మకం ఉంది వివిధ నోములు వ్రతాలు శుభకార్యాలు జరిగినప్పుడు అరటిపళ్ళు వస్త్రంతో పాటు రెండు తమలపాకులు కూడా ఇస్తారు మంగళవారం రోజున ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్ళి అక్కడ ఎర్ర సింధూరాన్ని తమలపాకులో తెచ్చుకుని బీరువాలో మీరు డబ్బులు పెట్టే చోట పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ధన రాబడి పెరిగి ఆర్థికంగా మంచి ఫలితాలని పొందుతారు కోటీశ్వరులు అవుతారని పండితులు చెప్తున్నారు ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను పక్కన పెడితే శరీరానికి తాంబూల సేవనం అనేది చాలా ఉపయోగకరమైంది ఎముకలకు మేలు చేసే కాల్షియం ఫోలిక్ యాసిడ్ ఏ విటమిన్ సి విటమిన్లు తమలపాకులో పుష్కలంగా ఉన్నాయి తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఫైబర్ అంటే పీచు పదార్థం తమలపాకులో ఎక్కువగా ఉంటుంది ఆకుకూరలు ఏ విధంగా అయితే జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అలాగే పనిచేస్తాయి సున్నం ఇతర కృత్రిమ పదార్థాలను చేరిస్తే మాత్రం అది శరీరానికి హానికరంగా మారుతుంది మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి